హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమలా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను బీరకాయ స్పెషల్ కర్రీ వండుతున్నానండి. గుత్తి బీరకాయ కూర వండుకుంటున్నాను. బీరకాయ కూర ఇష్టపడిన వాళ్ళు కూడా ఈ గుత్తి బీరకాయ కూర చాలా ఇష్టంగా తింటారండి. ఈ గ్రేవీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. మనం ఈ కూరని పూరీలోకైనా, చపాతీలోకైనా, రోటీలోకైనా, రైస్లోకైనా, దేంట్లోకైనా తింటే చాలా బాగుంటుందండి. ఈ కూర ఇప్పుడు మనం ప్రిపేర్ చేసేసుకుందాం. ఈ కూర వండుకోవడానికి ముందుగా మనం ఒక మసాలా, పప్పుల మసాలాను రెడీ చేసుకోవాలండి. మనం ఒక గిన్నె వేడి చేసుకున్న తర్వాత అందులోకి పచ్చెనగపప్పు, వేరుశనగ గింజలు వేసి లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత ఇప్పుడు అందులోకి 3 స్పూన్ల నువ్వుపప్పు వేసి వేయించుకోవాలి. నువ్వుపప్పు కూడా వేగిన తర్వాత 5-6 ఎండుమిర్చి వేసుకున్నాను. మీరు కారం ఎక్కువ కావాలనుకుంటే ఇంకా ఎండుమిర్చి వేసుకోవచ్చండి. తర్వాత 2 ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా చీర్చుకుని వేసుకున్నాను. తర్వాత కరివేపాకు కూడా వేసి మొత్తం బాగా వేయించుకోవాలండి. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులోకి నేను మిక్సీ గిన్నెలో వేసుకున్నాను వేడి చల్లారిన తర్వాత. ఇప్పుడు ఈ మిశ్రమంలోకి నేను పసుపు రుచిసరిపడినంత సాల్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలండి 3 స్పూన్లు. మీ దగ్గర ఎండు కొబ్బరి పొడి లేకపోతే కొబ్బరి ముక్క అయినా వేసుకోవచ్చండి. ఎండు కొబ్బరి ముక్కని ఒకసారి వేడి చేసి ఇలా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత 1 స్పూను గరం మసాలా పౌడర్ కూడా వేసి మెత్తగా పేస్ట్లా చేసుకోవాలండి. ఇప్పుడు ఆ పేస్ట్ని మనం చూడండి, బీరకాయ ముక్కల్ని ఈ విధంగా గుత్తి బీరకాయ ముక్కల్లాగా కోసుకుని పక్కన పెట్టుకోవాలి. గుత్తి వంకాయ ముక్కలు ఎలా కోసుకుంటామో ఆ విధంగా కోసుకోవాలండి. బీరకాయ ముక్కలు అన్నిటినీ చివరి వరకు కోసుకోకుండా అలా కోసుకుని గుత్తి వంకాయకి మనం ఎలా పెట్టుకుంటామో స్టఫింగ్ అలాగా బీరకాయ ముక్కల్లో కూడా మొత్తం పెట్టేసుకోవాలండి ఆ మసాలా పేస్ట్ని. ఇప్పుడు 1 గిన్నె వేడి చేసుకుని అందులో నూనె వేసుకుని వేడయ్యాక ఈ మసాలా పేస్ట్ని పెట్టుకున్న మొత్తం బీరకాయ ముక్కల్ని ఆ గిన్నెలోకి ఈ విధంగా జాగ్రత్తగా సర్దుకోవాలండి. బీరకాయ ముక్కల్లో వాటర్ ఉంటుంది కదా, మనం ఇంకా వాటర్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. చూడండి, బీరకాయ ముక్కలు చక్కగా మగ్గుతున్నాయి. ఇప్పుడు మగ్గిన తర్వాత మన దగ్గర మిగిలి ఉన్న ఈ మసాలాని మొత్తం ఇందులో వేసేసుకోవాలండి. పప్పుల మసాలాని మొత్తం ఇందులో వేసేసుకుని కొంచెం వాటర్ వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. మనం వేరుశనగ గింజలు, పచ్చెనగపప్పు వేయించుకుంటాం కదా, అదే ప్లేస్లో జీడిపప్పు కూడా వేసి వేయించుకోవచ్చండి. జీడిపప్పుతో కూడా గ్రేవీ చాలా బాగుంటుంది. కూర ఉడుకుతుంటేనే మంచి స్మెల్ వస్తుందండి. చూడండి, కూర అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి నేను 2 స్పూన్లు బటర్ వేస్తున్నాను. బటర్ అనేది ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. కానీ బటర్ వేస్తే మాత్రం టేస్ట్ అయితే చాలా బాగుందండి. చూడండి, కూర అంతా, గుత్తి బీరకాయ కూర అంతా రెడీ అయిపోయింది. నేను ఈరోజు పూరీ చేశానండి, ఆ పూరీలోకి కూర వేస్తున్నాను. రైస్లోకి కూడా తిన్నామండి, చాలా బాగుంది కూర. బీరకాయ అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా ఈ కూర ఒకసారి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. అంతే ఫ్రెండ్స్, గుత్తి బీరకాయ కూర రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.